రోజు మనం తెలుసుకోబోయే అంశం మారటమా లేదా, మనం మారాలా వద్దా. మరి ఇంత తెలుసుకున్న జ్ఞానం తర్వాత కూడా మన విషయంలో అలాగే మనం ఉందామా, ఇంకా లేకపోతే మారదామా అనేది ఆలోచించుకోవాల్సిన విషయం మనం. లేకపోతే ఎంత తెలుసుకున్న జ్ఞానము, ఎంతమంది ఇటువంటి సెషన్స్ ఎంతోమంది చేస్తుండొచ్చు కాక, ఎన్ని చోట్లకి మనం ఆ సెషన్స్ అటెండ్ అయినా, లేకపోతే ఎన్ని గంటలు ధ్యానం చేసినా, ఆ మార్పు అన్నది రానంత కాలం మనం ఎంత చేసినా వృధానే. ఎందుకంటే భౌతికమైన మార్పునే ఎదురు చూస్తున్నాం మనం. భౌతికంగా ఎన్నో మార్చాలి అని చెప్పేసి మనం ఆలోచిస్తున్నాము. మన ఉన్నతిని, మన అభివృద్ధిని, మన ఉద్యోగంలోనో లేకపోతే వ్యాపారంలోనో లేకపోతే భౌతికమైన విషయాలు ఇంకా ఎన్నో విషయాల్లో మనం ఆలోచిస్తూ ఉంటాము. ఇటువంటి అన్నిటిలో ఎప్పుడు చూసినా ఎవరైనా ఏం చేస్తున్నావు అంటే ఏముందండి రొటీన్ అని చెప్పేసి ఒక డైలాగ్ వాడుతుంటారు. అంటే ఆ పదము అలవాటైపోయింది అందరికీ. రొటీన్ అనే పదాన్ని అలవాటు చేసేసుకుని దాన్ని అలాగే వాడేస్తున్నాము. కానీ దానిలో ఉన్న మర్మం ఏంటో మనం అర్థం చేసుకోవట్లేదు. మనం ఏం చేస్తున్నామో అన్నది చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నామా, లేదా మన ఆలోచనలు మార్చుకోవటానికి మనకే మనసు అంగీకరించట్లేదా, మనలో ఉన్న పాత భావాలను తీసివేసి కొత్త వాటిని నింపుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా, చేయటానికి ఇష్టపడుతున్నామా లేదా, ఇవి గమనించుకోవట్లేదు ఎక్కడ. మరి ఇటువంటివి గమనించుకుంటేనే ఎప్పుడైనా కానీ మనం నేర్చుకోగలుగుతాము. నేర్చుకోనంత కాలము, తెలుసుకోనంత కాలము మనం ఎన్ని క్లాసులకు అటెండ్ అయినా లేకపోతే ఇంకా ఏది చేసినా కానీ వృధానే. ఒక గురువు ఇచ్చే జ్ఞానము ఎటువంటిదో ముందు తెలుసుకోవాలి. ఆయన్ని పూర్తిగా గమనించాలి. ఆయన ఏం చెప్తున్నారు మనకి అది అర్థమవుతుందా లేదా మనం ఆ విషయాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకోనంత కాలము మీరు ఎంత చేసినా, ఎన్ని క్లాసులకు వెళ్ళినా ప్రధానే. గురువు చెప్పే ప్రతి వాక్యాన్ని మనం గమనించాలి. ఆయన ఏం నేర్పిస్తున్నారు, ఎందుకు మనకి అంత ఇదవుతుంది అనే సంగతి, లేకపోతే మనం ఏది చేసినా వృధా ప్రయత్నమే. ఏదన్నా ఒక విద్య నేర్చుకోవాలి అంటే ఈ రోజున కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ మనము ఉచితము అని చెప్పేసి ఎవరికి తోచిన విధంగా వారు తయారు చేస్తూ ఉంటాము. ఎవరు చేయమన్నారు అసలు, మనకి ఎవరైనా చెప్పారా ఇలా చేయమని చెప్పి? మనకు నచ్చింది, మనం చేస్తున్న ఈ సాధన మనకు నచ్చింది. ఆ నచ్చటం అన్నది జరిగి దీనిలో ఏదో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేసాం. ఆ ప్రయత్నం చేయటం వల్ల మనకు నచ్చి మనం చేస్తున్నాం, మన ఇంట్రెస్ట్ కొద్దీ చేసిన దానికి మళ్ళీ ప్రతిఫలాన్ని ఆశించటం ఏంటి? ఇక్కడ మళ్ళీ ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాము. ఇక్కడ నేను ఇది చేశాను కాబట్టి నాకు ఇది కావాలి అని చెప్పి నువ్వు ఆశించకుండా విశ్వము నీకు ఎప్పుడైతే ఇస్తుందో అది సరి అయినది. సంకల్పాలు చేసుకుంటూ చేసేది వేరే, ఓకే, సంకల్ప శక్తి అన్నది వేరే. కానీ మనలో ఎక్కడైతే పాతుకుపోయి నాటుకుపోయి ఉన్నాయో పాత భావాలు, మన జన్మత వచ్చినవి, గత జన్మల తాలూకా వచ్చినవి, ఇవన్నీ కూడా మనల్ని ఎదగనివ్వకుండా చేస్తున్నాయి. కానీ ఒక చక్కని మార్గంలోకి వచ్చి ఒక గురువు నేర్పించే విద్య మనం అందుకున్న తర్వాత కూడా ఇంకా మారకుండా మనం అలాగే ఆ పాత భావాలతో ఉండి నువ్వు ఎన్ని చోట్లకి ప్రయాణం చేసినా సరే ఉపయోగం లేదు,
అక్కడ నువ్వేమీ నేర్చుకోలేదు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఉన్న చోట నుంచి నువ్వు ఎన్ని చేసినా కానీ ఆ మార్పు అన్నది నీ అంతరంగంలో తెలుసుకోగలిగితే అది కరెక్ట్ అవుతుంది. నువ్వు అంతరంగంలో చేసుకోకుండా భౌతికంగా నువ్వు ఎన్ని చేసినా కానీ నేను ఫలానా చేశాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను అంటే నువ్వు చేసిన దానికి చెప్పుకుంటూ దాని నుంచి ప్రతిఫలాన్ని ఆశిస్తున్నావు. ఇక్కడ అంటే అక్కడ నువ్వు మారలేదు. నువ్వు చేస్తున్న పనిని 10 మంది మెచ్చాలి, ముఖ్యంగా నీ అంతరంగం మెచ్చాలి, నీ అంతరంగం రికమెండేషన్ చేయాలి పైవాడికి. మనం చెప్పుకుంటున్న శ్వాస లేకపోతే నీ గురువుక లేదా విశ్వానిక అన్నది అక్కడ తెలియచేయాలి. అది తెలియచేసి నీకు ప్రమోషన్ ఇప్పించాలి నువ్వు చేస్తున్న దానికి. నువ్వు కోరుకుంటున్నది, నీ మనసులో ఉన్నది నెరవేరేలాగా. అంతేగాని నువ్వు దాన్ని వెనకాల పడితే ఇంకా నువ్వు అది ఏమీ తెలుసుకోనట్టే. అంటే చేశాను, నాకు ఒక పూజ చేస్తే ఒక మంచిది అని చెప్పి చేస్తున్నాం గుడికి వెళ్ళి, కానీ అది మనకి మన కుటుంబానికి అని చెప్పి చెప్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం కేవలం ఎవరు సాధన చేస్తే వారికే అని, అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటమే ఇక్కడ జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియలోకి వచ్చి కూడా ఇంకా నువ్వు ఆశిస్తున్నావు అంటే దానికి అర్థం లేదు. నీకు ఆ యూనివర్స్ ఏది ఇస్తే దాన్ని నువ్వు స్వీకరించడం నేర్చుకుంటావో అప్పుడు నీకు అది ఆటోమేటిక్గా నిన్ను తర్వాత తర్వాత చక్కని ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది. నేను అది మర్చిపోయి మనం ఎంతసేపు భౌతికంగానే గమనించుకుంటున్నాం అంటే మారటానికి ఎక్కడా నువ్వు సరిగ్గా అసలు ముందుకు వెళ్ళటానికి ఇష్టపడట్లేదు, మారటానికి ఇష్టపడట్లేదు. అక్కడ వెరీ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో ఇక్కడ నిజంగా అసలు ఆ గమ్యానికి చేరుకుంటున్నావా లేదా, లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టు రొటీన్ అంటే అలా గడుపుకుంటూ కాలాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతున్నావా. ఓకే ఓకే అని చెప్పేసి ఇదే రొటీన్ ఏముందంటే ఏముందంటే అంతా రొటీనే అంటే ఆ పదం అలవాటు అయిపోయింది. మనం గడిపేస్తున్నాము ఇక్కడ అంటే నువ్వు ఎక్కడ మారటానికి నువ్వు చేయగలిగినంత కృషిని చేసుకోలేకపోతున్నావు. అందుకనే ఆ పదం పదే పదే మనకి రిపీట్ అవుతుంది. ఎక్కడ మార్చుకోవాలి? మార్పు అన్నది భౌతికంగా కాదు, నీ అంతరంగంలో మార్పు రావాలి. నీ అంతరంగంలో ఎప్పుడైతే నీకు మార్పు వస్తుందో అప్పుడు నువ్వు అనుకున్నది ఏదైనా కానీ సాధ్యమవుతుంది. నువ్వు కృషి చేసుకుంటూ ముందుకు వెళ్తే దానికి తగిన విధంగా అది మార్పును తీసుకొస్తుంది. లేనంత కాలము మనం ఎన్ని రోజులు దాదాపుగా ఇన్ని రోజుల నుంచి మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా, మరి ఇన్ని రోజుల నీ ప్రయత్నము ఫలితాన్ని ఇవ్వదు. ఇంకా ఏదో కొద్ది రోజులు నేను అందరితో పాటు కాసేపు కూర్చున్నాను, ఏదో ప్రయత్నం చేశాను, 4 గంటలు ధ్యానం చేశాను, కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? నువ్వేం నేర్చుకున్నావు? నీలో కొత్తదనం ఏముంది? నిన్ను నువ్వు ఎప్పుడైనా గమనించుకున్నావా? శారీరకంగా శరీరపరంగా అద్దం ముందు నుంచి నిన్ను నువ్వు గమనించుకుంటే నీలో ఏం మార్పు ఉందో, నీ ఫేస్లో ఏముంది, లేకపోతే నీ శరీరంలో ఎటువంటి మార్పు జరిగిందో గమని తెలుస్తుంది. లేకపోతే చాలా రోజుల తర్వాత ఒక బంధువునో స్నేహితుని కలిస్తే అరే నువ్వు అప్పటికి ఇప్పటికి ఇలాగే ఉన్నావు, లేకపోతే అసలు ఏంటి ఇలా మారిపోయావు, నీ రూపురేఖలే మారిపోయినాయి, ఇలాంటి పదాలు మనం గమనిస్తాం. కానీ అంతరంగంలోనూ మారావా లేదా అన్నది తెలియాలి. నీకు తెలియటంతో పాటుగా నీ ఎదుటి వ్యక్తికి తెలియాలి. అది తెలియకపోతే నువ్వేమి నేర్చుకోనట్టే.
నీ మాటలో స్వచ్ఛత రావాలి, నువ్వు చేసే పనుల్లో క్లారిటీ రావాలి, నువ్వు తీసుకునే నిర్ణయాల్లో క్లారిటీ రావాలి. ఇలా ప్రతి ఒక్క దానిలో నీకు ఒక చక్కని అవగాహన రావాలి. ఈ అవగాహన రానంత కాలము నువ్వు ఏమీ నేర్చుకోనట్టే. అందుకనే రాయండి అని చెప్పారు. నేను ప్రతిదీ రాసుకోండి రాసుకోండి అని చెప్పడానికి కారణం ఏంటంటే అదే. ఎప్పుడైతే మీరు రాయటం మొదలు పెడతారో మీకే అర్థమవుతుంది. ఈ రోజుకి, రేపటికి, ఎల్లుండికి, ఒక వారం తర్వాత మీకే తెలుస్తుంది మీలో ఎటువంటి మార్పులు వచ్చాయో. ఆటోమేటిక్గా తెలుస్తూ ఉన్నదానికి నీ ఎదురుగా వ్యక్తి కూడా నీలో మార్పుని గమనిస్తాడు. అప్పుడు అంటారు, అరే నువ్వు ఒక కొద్ది రోజుల క్రితం ఇలా ఉన్నావు కదా, ఇలా ఎలా మార్పు వచ్చింది నీలో, స్వయంగా చెప్పొచ్చు. అప్పుడు నేను ఈ పని చేస్తున్నాను దానివల్ల అయ్యుండొచ్చు బహుశా, నాకు తెలీదు కానీ దానివల్ల అనుకుంటున్నాను నేను అని చెప్పి చెప్పొచ్చు చక్కగా. ఇలా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మార్పుని కోరుకోవటము, మారటమా మారకపోవటమా, నీలో అభివృద్ధి ఏముంది అనేది గమనించుకోవాలి. మనం ఏం చేస్తున్నాము, ఈ ఉద్యోగం నచ్చలేదని ఇంకో ఉద్యోగం చేస్తున్నాం, మారటానికి ప్రయత్నం చేస్తున్నాం, లేకపోతే ఈ ప్రాంతం నచ్చలేదని ఇంకో ప్రాంతానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం, లేదా ఈ ఇల్లు నచ్చలేదని ఇంకొక ఇల్లుకి షిఫ్ట్ అవటానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇలా ప్రతి ఒక్కటి భౌతికంగా మారుతున్నావు, లేకపోతే నేను ఇక్కడ ఉండటం వల్ల నాకు కలిసి రాలేదని చెప్పేసి ఇంకో చోటకి వెళ్తున్నావు, లేకపోతే ఇల్లు పాతదైపోయింది కదా అని చెప్పేసి దీన్ని అమ్మేసి కొత్తది కొనుక్కోవడానికో ప్రయత్నం చేస్తున్నాము అంటే లేటెస్ట్. లేకపోతే నువ్వు వాడుతున్న ఫోను ఎప్పుడో 2-3 సంవత్సరాలు అయింది, ఇప్పుడు చాలా ఫీచర్స్ కొత్త ఫోన్లు వచ్చాయి అని చెప్పి కొత్తది కొనటానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇక్కడ గమనించండి, అంటే కొత్త ఫీచర్స్ ఉన్న ఫోన్ని కొనటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు కొత్తగా ఉన్న ఆ స్క్రీన్ ఏదైతే టీవీ ఉందో, కొత్త ఫీచర్స్తో ఉన్న స్క్రీన్ కొనుక్కోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు వస్తువుకి అంత విలువ ఇస్తున్న మనము మనిషిగా మనకి మనం ఎందుకు విలువ ఇవ్వలేకపోతున్నాము, ఎందుకు మనలో మార్పు రావట్లేదు మరి, అది గమనించుకోవాలి. అక్కడ తెచ్చుకోవాలి మార్పు అన్నది, అక్కడ తెచ్చుకోవాలి నువ్వు ఆ మార్పు అన్నది. స్వయంగా నిన్ను నువ్వు కృషి చేసుకోవాలి, స్వయంగా నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి. ఎవడో తయారు చేస్తే తయారయ్యే శిల్పానివి కాదు నువ్వు, నిన్ను నువ్వు అందంగా తయారు చేసుకొని నిన్ను నువ్వు మలుచుకోగల అద్భుతమైన ఈ సృష్టిలో సృష్టింపబడి ఉన్న ప్రాణివి ఈ భూమి మీద. ఈ భూమి అనే కొత్త ఈ పాఠశాలలో ఎన్నో విషయాలు ఉన్నాయి నేర్చుకోవటానికి, ఎంతో అవకాశాలు ఉన్నాయి మారటానికి, మనల్ని కొత్తగా చూపించుకోవటానికి. ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, నిన్న కాదు, మొన్న కాదు, ప్రతి క్షణం ప్రతి క్షణం కొత్తదనంతో మనల్ని మనం మార్చుకోగల అవకాశాలు మనకి చాలా ఉన్నాయి ఇక్కడ. అందుకనే మనకు ఒకటి ఇచ్చారు ఇక్కడ, ఆలోచించండి. నీ శక్తి మేర ఆలోచించవు, దానికి నువ్వు ఎంత సాధన చేస్తుంటే అంత నీ బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. నేను చేస్తున్నది కరెక్టా కాదా, నేను వెళ్తున్న మార్గం, నేను ప్రయాణం చేస్తున్న ఆ మార్గము సరి అయిందా కాదా, నేను తీసుకున్న నిర్ణయము సరి అయిందా కాదా. ఎవరికో నచ్చాలని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి కోసమో నువ్వు ఇక్కడ పుట్టి లేవు, భూమి మీద జన్మ తీసుకుని లేవు, నీ కోసం నీవు జన్మ తీసుకున్నావు, నీలో గొప్ప మార్పును సృష్టించుకోవడానికి జన్మ తీసుకున్నావు ఇక్కడ. అది ఎవరు చెప్పాలి మరి, ఎలా తెలుస్తుంది మనకి?
అక్కడే మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సిన తపన. నీలో ఎప్పుడైతే తపన బయలుదేరుతుందో నీకు ఒక గురువు లభిస్తాడు, ఆ గురువు ఒక మార్గాన్ని చూపిస్తాడు. లేదంటే నువ్వు ఇన్ని రోజులు ఎక్కడో ఆ పూజ పునస్కారాలు గుడి అంటూ తిరిగావో అక్కడి నుంచి ఒకటి నీకు సంకేతం రావచ్చు. ఆ సంకేతం ద్వారా ఒక గురువు దగ్గరికి నువ్వు చేరవచ్చు. ఆయన చూపించిన మార్గాన్ని నువ్వు ఎప్పుడైతే మనసా వాచ కర్మను ఆచరణలో పెడతావో అప్పుడు అది సాధ్యమవుతుంది. మనం గమనిస్తున్నాం ఇప్పుడు మనకి ధ్యానమాచక్రాలు వస్తున్నాయి. ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెడుతున్నారు ప్రతి సంవత్సరం మనకి ఈ సమయంలో ఒక గొప్ప యజ్ఞాన్ని మనకి తలపెడుతుంటారు. మరి ఇక్కడ సేవ చేయడానికి ఎంతోమంది వస్తుంటారు, చెయ్యాలని అనుకుంటారు, కానీ ఇక్కడికి వచ్చి చెయ్యాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే అవకాశాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు వారికి, వారు ఉన్న ప్రాంతం నుంచి ఏదో రూపంలో సేవ చేస్తుండొచ్చు వారు. కానీ నేను అక్కడ సేవ చేశాను కాబట్టి నాకు ఇక్కడ నాకు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉండాలి అని చెప్పేసి నువ్వు కోరుకుంటున్నావే ఇక్కడికి వచ్చి, అప్పుడు నువ్వు దాన్ని సేవ అనరు, స్వార్థం అంటారు దాన్ని. నీకు నువ్వు స్పెషాలిటీ కోరుకుంటున్నావు ఇక్కడికి వచ్చి, నువ్వు చేస్తుంది నీకు కొండంతగా ఉండొచ్చుగాక, కానీ భగవంతుడి దృష్టిలో అది ఘోరంత ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ యజ్ఞానికి సంబంధించి మాట్లాడుకుంటే ఎంతోమంది ఇక్కడ చేస్తున్నారు, ఎన్నో రకాలుగా వారి యొక్క సర్వీస్ని ఇక్కడ మనకు అందిస్తున్నారు. వారు ఉన్న చోట నుంచి ఇక్కడ నిజానికి పనిచేసేది ఒక నలుగురో ఐదుగురో పనిచేస్తారు. ఇక్కడ గ్రౌండ్లో ఒక రెండు మూడు నెలలుగా పనిచేసే వాళ్ళు ఎవరంటే ఒక నలుగురు ఐదుగురే పనిచేస్తారు. మిగతా వారందరూ వివిధ వారు వారు ఉన్న ప్రదేశాల నుంచి చేస్తుంటారు. కానీ ఆ చేసిన దానికి నువ్వు ప్రతిఫలాన్ని ఆశిస్తుంటావే, అప్పుడు నువ్వు ఏమి నేర్చుకోనట్టు. నాకు చేసే అవకాశం దొరికింది, ఆ భాగ్యం నాకు దొరికింది కాబట్టి నేను ఇక్కడ చేసే అవకాశాన్ని పొందాను. నాకు కాకపోతే ఇంకెంతో మందికి ఇది అవకాశాలు ఉన్నాయి, కానీ నా దగ్గరికి వచ్చింది కాబట్టి నాకు దొరికింది ఈ అవకాశం అని నువ్వు ఎప్పుడైతే సరి అయిన సంకల్పాన్ని తీసుకుంటావో అప్పుడు నీలో సరి అయిన మార్పును చూసుకోగలుగుతావు. ఎందుకంటే నువ్వు కాదంటే ఎంతో మంది చేయటానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ, నువ్వే చేయాలని ఏం లేదు. పోయిన వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదు అంటారు, కానీ మరి నందాగారు లేని లోటు మనకు ఎలా ఉంటుంది, లేరు అని చెప్పి అనుకుంటున్నాం, భూమి మీద లేరు ఆయన. కానీ ఆ పాత్రని పోషించడానికి ఎవరో ఉంటారు అక్కడ, మళ్ళీ అది ఉండొచ్చు, ఓకే ఆయన స్పెషాలిటీ ఆయనకే ఉంటుంది, కానీ ఆ పాత్రను పోషించడానికి ఎవరు ఉన్నారు ఇప్పుడు మన కళ్ళ ముందైతే ఎవరు లేరు. కానీ ఆ సమయం వచ్చేసరికి ఎవరో ఆ పాత్ర తీసుకుంటారు అక్కడ. అలాగే ప్రతి ఒక్కరూ చేసిన దానికి ప్రతిఫలాన్ని ఆశిస్తూ చేస్తే అది సేవ అనిపించుకోదు. అంటే నీలో మార్పుని నువ్వు కోరుకోవట్లేదు అసలు, అంటే నీ ఆలోచనల్లోనే మార్పు లేదు, నువ్వు తీసుకునే నిర్ణయాల్లోనే సరైన కోణం లేదు, దృష్టికోణం సరైనది లేదు, ఆలోచన కోణం సరిగ్గా లేదు. దానివల్ల ఏం ప్రయోజనమే ఉండదు ఇంకా మనకి. నాకు చేసే భాగ్యం దొరికింది, ఇంకొకటి దొరికితే నాకు సంబంధం లేదు ఓకే, కానీ నాకు దొరికిన దాన్ని నేను వదులుకోవటానికి సిద్ధంగా లేను. దానివల్ల నాకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నాకే తెలుసు, దాని నుంచి నేను ఎంత నేర్చుకుంటున్నానో నాకు తెలుసు. నేను కనీసం రోజుకి ఒక 200 కాల్స్ నేను అటెండ్ చేస్తుంటాను ఈ కార్యక్రమం కోసం. నేను నాకు ఎంత సహనం ఉందో నేను ఇక్కడ పరీక్షించుకుంటాను. వారు అడిగే ఆ తిక్క తిక్క క్వశ్చన్స్ ఉంటాయి, కొంతమంది అడిగాయి అవి తెలిసి అడుగుతారా తెలియక అడుగుతారా అమాయకంగా అడుగుతారో తెలియదు, కానీ అంత ఇరిటేట్గా ఉంటాయి ఒక్కోసారి. కానీ నా సహనాన్ని నేను పరీక్షించుకుంటాను ఇక్కడ. అలాగే
ఇంకా కొత్తదనంగా ఇక్కడ ఏమైనా క్రియేట్ చేయొచ్చా మనము వచ్చేవారి గురించి అని చెప్పి ఆలోచించడం మొదలు పెడుతుంటాను నేను. కొత్తదనం చూడాలి ఇక్కడ మనం అని చెప్పి కొత్తదనాన్ని చూపించాలి అని అలా ప్రతి ఒక్కటి గమనిక. ఎప్పుడైతే నువ్వు గమనిక చేస్తుంటావో గమనిస్తుంటావో అప్పుడు నీవు సరి అయిన మార్గంలో ఉన్నావు అని చెప్పి నీకు అర్థమవుతుంది. నిన్ను చూసేవాళ్ళు కూడా ఎస్ నువ్వు సరైన మార్గంలో ఉన్నావు సరిగ్గా ఆలోచిస్తున్నావు అని చెప్పి అనాలి. ఈ రోజున ఈ క్షణంలో నీ ముందు ఒప్పుకోకపోవచ్చు గాక, కానీ నువ్వు సరి అయిన సాధకుడు అయితే, సరిగ్గా నీలో మార్పును కోరుకునేవాడు అయితే, నీలో అభివృద్ధిని కోరుకునేవాడు అయితే తప్పకుండా ఎదుటివాడు నిన్ను గుర్తిస్తాడు. ఆ క్షణంలో అహంకారం చేత గుర్తించకపోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అహంకారం అనేది ఒక ఆభరణం. ఆ క్షణంలో అది గుర్తించకపోవచ్చు, కానీ నిన్ను తప్పకుండా గుర్తించే టైం ఉంటుంది ప్రతి ఒక్కరికి. నువ్వు చెప్పింది అక్కడ వేదంలాగా పనిచేస్తుంది, ఎందుకంటే నీలో మార్పు నువ్వు కోరుకున్నావు కాబట్టి. నీలో మార్పు అనేది కోరుకోకపోతే, ఆ కొత్తదనం అనేది లేకపోతే, నీకు నువ్వే ఒక పనికిరాని వారిలాగా తయారవుతావు. మార్పుని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటున్నావో నీకు నువ్వు అద్భుతంగా తయారవుతావు. ఎదుటివారికి అద్భుతంగా అంటే ఎదుటివారికి మీన్స్ ఎవరికో మనకి సమాజంలో అక్కర్లేదు, ఈ సృష్టిలోనే మనం ఒక అద్భుతమైన ప్రాణిగా మనము ఉంటాం. ఇక్కడ మనం చేసే పని కానీ తీసుకునే నిర్ణయం కానీ ఆలోచన కానీ ఎప్పుడు క్రియేటివిటీ ఉంటుంది మనకి. ఆ క్రియేటివిటీ సృష్టించుకోవటమే, కొంచెం దృష్టి పెడితే చాలు. అందుకని మార్పు, మార్పుకి స్వీకారం, మార్పుకి నాంది, మన అభివృద్ధికి రాచబాట వేద్దాం. ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ చేస్తావో నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు పాజిటివ్ థింక్, పాజిటివ్ థింక్ డిఫరెంట్లీ. మీ ఆలోచన ఎప్పుడు కొత్తదనంతో ఉండాలి. అందుకనే ఈ రోజుని మనం ఇన్ని రోజులు తెలుసుకున్న జ్ఞానం ఒకటైతే, ఈ రెండు మూడు రోజుల్లో తెలుసుకుపోయే జ్ఞానం ఇంకొకటి. అదే నీలో మార్పుకి స్వాగతం. మారతావా మారవా నీ ఇష్టం. కాబట్టి ఆలోచించండి, ప్రతిదీ గమనించుకోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.